నేను కొద్ది ఎరంకిరాను, కొద్ది ఎరంకిరాని కనబడతారు. నాకు ఈరోజు చాలా ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నాను. నేను కొద్ది ఎరంకిరాను, కొద్ది ఎరంకిరాని కనబడతారు. నిత్య కృషి వలన చిరుమంద ఆశి మాజీ శాసనసభ్యులు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మనందరి శ్రేయోభిలాషులు, విశాఖ జిల్లా దత్తపుత్రులు, మన వైఎస్ఆర్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ్యులు, ఆ రోజు విజయప్రసాద్ గారు చేపట్టినటువంటి కార్యక్రమాలు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయాలి. చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. 2014 మీరు శాసనసభ్యులుగా గెలిచారంటే ఆ రోజు విజయప్రసాద్ గారు మీ మీద అభ్యర్థిగా లేకపోవడం వల్లే అనేటువంటి విషయాన్ని ఆయన ఎంత ఉదార స్వభావం అంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జన్మదినం జరుపుకుంటున్నటువంటి మళ్ళా విజయ ప్రసాద్ గారు మాకు 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పాలన చేస్తున్నటువంటి శాసనసభ్యులు మీ అందరికీ తెలుసు. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి నమస్సమాంజలతో, ఆ దేవదేవుడి ఆశీస్సులతో ఆయన ఆరోగ్యం ఐశ్వర్యం అన్నిటికంటే మించి ఇంకా మంచి ఉన్నత పదవుల్లోకి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదించుతూ మరి ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వల్లే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. తప్పకుండా రానటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విశాఖపట్నంలో కానీ అటు రాష్ట్రంలో కానీ అధికారంలోకి తీసుకురావడం కోసం, మరి ముఖ్యంగా విశాఖపట్నం పద్ధతిలో మరి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు శాసనసభ్యుడు ఉన్నాడు అన్నదానికి ఉదాహరణ కొన్ని మీ ముందు పెడతాను. ఇవి వాస్తవం అవునా కాదా అన్నది వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, మనకి కోటవేటి తీవ్రంలో ఉన్నటువంటి హాస్పిటల్, ప్రాథమిక హాస్పిటల్ గోపాలపట్నం, అది 30 పడకల హాస్పిటల్ గా ఆయన శాసనసభ్యుడిగా ఉండేటప్పుడు మరి పెందుతులో కట్టాల్సినటువంటి బిల్డింగ్ ని గోపాలపట్నంలో కట్టి టెక్నికల్ గా అక్కడ ఇబ్బంది కలిగించినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయం. విశాఖపట్నం సిటీ కాదు, విశాఖపట్నం జిల్లా మొత్తం 15 నియోజకవర్గాలు గౌరవ పెద్దలు మన యొక్క విజయసారెడ్డి ఆధ్వర్యంలో మొత్తం కంప్లీట్ స్వీప్ చేసేటువంటి అవకాశం ఈ రోజు ఉందని చెప్పి మీ అందరికీ కూడా మనం చేసుకుంటున్నాను. చాలా మంది మరి రాజకీయ విశ్లేషకులు, రాజకీయ జ్యోతిష్కులు కూడా చెప్తున్నారు, ఏమైనా తెలుసా, ఈ వచ్చేటువంటి ఎలక్షన్స్ లో ఈసారి చంద్రబాబు కూడా ఈసారి ఓటమి పాలవుతాడు. ఈ రోజు మీ అందరూ
పక్షంలోనే కాదు, దేశంలో ఏ నాయకుడు కూడా నిజంగా చేయలేనటువంటి సాహస ఈ పాదయాత్ర వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద వారు మాట్లాడుతున్నటువంటి తీరు ఈ రోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో అందరూ కూడా దిగ్భ్రాంతి చెందుతున్నారు. ఉండాలి, ప్రజల సమస్యలను అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ప్రజల సమస్యలను పరిష్కరించగలిగినటువంటి చిత్తశుద్ధి ఉండాలి. అటువంటి వ్యక్తే మంచి రాజకీయ నాయకుడు అవుతాడు. ఆ లక్షణాలన్నింటినీ కలిగినటువంటి వ్యక్తి మల్లా విజయప్రసాద్ గారు. అటు కుటుంబ విలువలు, అటు ప్రజా జీవితంలో విలువలను పాటించి ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయగలిగినటువంటి వ్యక్తి మల్లా విజయప్రసాద్ గారు. కాబట్టి ఆయన్ను మరొక్కసారి మళ్ళీ శాసనసభ్యుడిగా ఎన్నుకుని ఆయనకు మంచి ఆయురారోగ్యాలు, మంచి జీవితాన్ని, మంచి రాజకీయ భవిష్యత్తుని కలిగించాలని భగవంతుడిని నేను కోరుకుంటా ఉన్నా. ప్రజల సపోర్ట్ ఉంటే, ప్రజలందరూ కూడా బలపరిస్తే ఎవరికైనా ఏ మనిషికైనా ఒక మనోధైర్యం వస్తుంది. మీ అందరి సపోర్టు, మీ అందరి సహకారం ఉంది. కాబట్టి ఆయన ఈరోజు పార్టీ నగర అధ్యక్షులుగా ఏ కార్యక్రమం చేసినప్పటికీ ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చాలా సిస్టమేటిక్గా చేస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితి ఈరోజు. పార్టీ సమన్వయకర్తలు, మరి వార్డు కన్వీనర్సు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు 23వ తారీఖు మే మాసం 2018 సంవత్సరం, కరెక్ట్గా 12 నెలల తర్వాత 23 మే మాసం 2019 సంవత్సరంలో మనం విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి మల్లా విజయప్రసాద్ గారిని శాసనసభ్యులుగా మనం చూసుకున్నాం. చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇప్పటి వరకు కూడా ఆయన మీ అందరికీ చాలా సవివరంగా వివరించారు. ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుడు చేస్తున్నటువంటి అభివృద్ధి నిరోధకమైనటువంటి పనులు, పాల్పడుతున్నటువంటి అవినీతి, గతంలో ఆయన శాసనసభ్యులుగా మల్లా విజయప్రసాద్ గారు 2009 నుంచి 2014 వరకు ఆయన చేసినటువంటి ప్రజోపయోగమైనటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి పనులు అన్ని కూడా ఒక్కసారి ఆయన మీ అందరికీ కూడా వివరించారు. విజయప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి 5 సంవత్సరాలు ఏ విధంగా అయితే ఆయన ఒక డిసిప్లైన్డ్ గా, ఎక్కడా కూడా అవినీతి అన్నటువంటిది లేకుండా పూర్తిగా ప్రజలకు సేవ చేశారో, అదే విధంగా ఆయన కింద ఉన్నటువంటి ఆయన కార్యకర్తలు కానివ్వండి, కింద ఉన్నటువంటి నాయకత్వం కానివ్వండి, అదే విధంగా నీతిగా పనిచేయడం జరిగింది. మాకు ఉన్నారు ఒక శాసనసభ్యులు, మరి చిన్నబాబు పెద్దబాబు ఏ విధంగా అయితే ప్రజలు దోచుకోవాలో అన్ని విధాలుగా కూడా ప్రజలను దోచుకున్నారు పరిస్థితి. అదేవిధంగా కింద స్థాయి ఉన్నటువంటి నాయకులు కూడా ఇవాళ ముఖ్యంగా విజయప్రసాద్ గారు అంటే డిసిప్లిన్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక పద్ధతి ప్రకారంగా ప్రతిదీ కూడా నిర్మోహమాటంగా తప్పు చేస్తే తప్పు అని చెప్పేటువంటి వ్యక్తి నాయకుడు కాదు. మనందరి నాయకుడు ప్రసాద్ తాలూకా జన్మదినోత్సవం కాబట్టి మే 23 విశాఖ ఈసారి చూడు అనే రీతిలో వచ్చే ఏడాది విజయోత్సవ సభ విశాఖ వేదిక ఇదే డేట్న మనం చేసుకోబోతున్నాం. దానికి తాత్కారణమే ఈరోజు ప్రసాద్ తాలూకా జన్మదిన వేడుక. కాబట్టి ఈ వేడుక నన్ను ఆహ్వానించి ఈ అధ్యక్షత వహించినటువంటి బదిలీ నాకు 1 నిమిషం ఇచ్చాడు. మీ పర్మిషన్తో 1 నిమిషం కుమార్ మాత్రం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ప్రసాద్ లో ఉన్నది అజ్ఞాత. నేను ఎప్పుడు చెప్తుంటాను ఎమ్మెల్యే వెస్ట్ కదా.
కూడా ఆయన కొంచెం రెస్ట్ తీసుకున్నారు. మేమందరం కూడా ఎక్స్ఎమ్మెల్యే అని తప్ప ఆయన ఎక్స్ఎమ్మెల్యే కాదు. ఎందుకంటే ఆయన ఏం మనం పోటీ చేయలేదు, ఓడిపోతే ఎక్స్ఎమ్మెల్యే అవునేమో అంచేత మళ్ళా ఆయన పేరు ఇంటి పేరులోనే సార్థకత ఉంది. కాబట్టి ఎక్స్ఎమ్మెల్యే కాదు కానీ నెక్స్ట్ ఎమ్మెల్యే మీరు అందరూ కూడా ఆదరించాలని ఆశీర్వదించాలని వచ్చే ఏడాది 23వ తారీఖుని మళ్ళీ ఇదే దీనిలో విజయోత్సవ వేడుక ఇదే వేడుక ద్వారా చేసుకోవాలని అక్కడ మనందరూ ఆరాధ్యమైనటువంటి మన సమాజ అప్పన్న తిరుపతి వెంకన్న అలాగే ఇక్కడ ఉన్న శ్రీశైలం మల్లన్న భద్రాది రామన్న తాలూకు ఆశీర్వాదాలు పరిపూర్ణంగా ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. కూడా చాలా ఎక్కువగా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కంటే కూడా మల్లా విజయ ప్రసాద్ గారిని తలుచుకుంటూ ఉంటున్నారు. అతను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మా ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందించారు అనేసి దాన్ని బట్టి నాకు అర్థమైంది. తన ఒక్క తన సొంత నియోజకవర్గమే కాకుండా తన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని కూడా అతను అభివృద్ధి చేయడానికి ఎంతగానో కృషి చేశారు. అంతేకాకుండా సిటీ అధ్యక్షులు గత 6 నెలలుగా సిటీ అధ్యక్షులు అయిన దగ్గర నుంచి అతన్ని నేను చూస్తూ ఉన్నాను. ఎంతో క్రమశిక్షణతో ఎంతో నిబద్ధతతో పార్టీని ఎట్టి పరిస్థితిలో 2019లో అధికారంలోకి తీసుకురావాలి, జగనన్నని ముఖ్యమంత్రిని చేయాలి, మన విశాఖపట్నంలో సిటీలోని అన్ని నియోజకవర్గాలు గెలిపించి తీరాలని ఒక తపన పట్టుదల అతనిలో కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా అతని నాయకత్వంలో మన పార్టీ మరింత బలోపేతం అవుతుందని నేను భావిస్తున్నాను. అలాగే మన ఇన్ఛార్జ్ గారైన విజయసాయిరెడ్డి గారి గురించి, విజయసాయిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అసమర్థ